హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిరామ్ మీరు చూస్తున్నారు తెలుగు వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ర్యామ్కి సంబంధించి డిఫరెన్సెస్ అయితే చెప్తాను ర్యామ్లో మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి డీడిఆర్ అని డీడిఆర్ టూ అని డీడిఆర్ త్రీ అని డీడీఆర్ ఫోర్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి చాలామందికి తెలియదు డిఫరెంట్ టైప్స్ యొక్క డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయని వీటి అన్నింటికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా మనకి డీడిఆర్ అంటే డబుల్ డేటా రేట్ అని అర్థం కాదు డీడీఆర్ అంటే డబల్ డేటా రేట్ ర్యామ్ అని అర్థం మనం మీ ర్యామ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి మనకు మెయిన్గా మూడు విషయాల్లో అయితే డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి బస్ క్లాక్ సెకండ్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ రేటు అండ్ థర్డ్ వచ్చేసరికి ఆపరేటింగ్ వోల్టేజ్ ఈ మూడు కూడా మెయిన్గా అయితే మనకు చేంజ్ అవుతాయి ఇవి కాకుండా ఇంకా చేంజ్ అవుతాయి కదా ఏంటంటే ఇంటర్నల్ రేట్ అని ప్రీఫెచ్ అని ట్రాన్స్ఫర్ రేట్ అని ఇలా ఇంకా ఇంకా కొన్ని అయితే ఉంటాయి ఇవి కూడా మనకైతే చేంజ్ అవుతాయి కాకపోతే వీటిలన్నింటితో పోల్చుకుంటే నేను చెప్తాను అయితే కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మూడింటిని అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను సో ఇప్పుడు డిడిఆర్ వన్ కోసం అయితే మాట్లాడుకుందాం గాయస్ డీడీఆర్ వన్లో మనకి బస్ క్లాక్ వచ్చేసరికి వన్ థర్టీ త్రీ మెగాహెర్స్ నుంచి టూ హండ్రెడ్ మెగాహెర్స్ వరకు ఉంటుంది అదే మనం ట్రాన్స్ఫర్ రేట్ చూసుకున్నాం అనుకోండి ట్రాన్స్ఫర్ రేట్ వచ్చేసరికి మనకి డిడిఆర్ కాబట్టి డబుల్ డేటా రేట్ కాబట్టి మనకి వన్ థర్టీ త్రీ మెగాహెర్స్ కాస్త టూ సిక్స్టీ సిక్స్ అవుతుంది అండ్ ఆ టూ హండ్రెడ్ మెగాహెర్స్ కాస్త ఫోర్ హండ్రెడ్ మెగాహెర్స్ అయితే అవుతుంది అండ్ మనం ఆపరేటింగ్ వోల్టేజ్ చూసుకున్నాం అనుకోండి ఆపరేటింగ్ వోల్టేజ్ మనకి పాత జనరేషన్స్ ఎప్పుడైనా సరే అంత ఎఫిషియంట్గా అయితే ఉండవు ఎప్పుడైతే అప్డేట్ అవుతూ ఉంటాయో అప్పుడు ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది మన ప్రీవియస్ జనరేషన్స్లో మనకు ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ త్రీ వోల్ట్స్ అదే మనం డీడీఆర్ టూలో చూసుకున్నాం అనుకోండి డిడిఆర్ టూలో మనకి బస్ క్లాక్ వచ్చేసరికి టూ సిక్స్టీ సిక్స్ మెగాహాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో టూ సిక్స్టీ సిక్స్ మెగాహాస్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెగాహార్జ్ వరకు అయితే బస్ క్లాక్ అయితే ఉంటుంది అదే మనం ట్రాన్స్ఫర్ రేట్ చూసుకున్నాం అనుకోండి డబుల్ డేటా రేట్ కాబట్టి ఆ టూ సిక్స్టీ సిక్స్ మెగా డబుల్ అవుతుంది అంతేకాకుండా ఆ ఫోర్ హండ్రెడ్ మెగా అనేది డబల్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ మెగాహార్జ్ అయితే ట్రాన్స్ఫర్ రేట్ అవుతుంది అండ్ మనం ఆపరేటింగ్ వోల్టేజ్ చూసుకున్నాం అనుకోండి డీడీఆర్ టూలో మనకి డిడిఆర్ టూ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ వోల్స్ లేదా టూ పాయింట్ సిక్స్ వోల్స్ అయితే ఉంటుంది అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి డీడీఆర్ త్రీ ఈ డిడిఆర్ త్రీలో మనకి క్లాక్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ త్రీ మెగాహెస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మెగాహేస్ వరకు అయితే ఉంటుంది సో అండ్ మన ట్రాన్స్ఫర్ రేట్ కూడా అంతేకాదు సో డబల్ అయితే అవుతుంది మీకు వీటికి సంబంధించి నేను ఒక టేబుల్ అయితే చూపిస్తాను ఆ టేబుల్ని చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ మనం ఆపరేటింగ్ వోల్టేజ్ చూసుకున్నాం అనుకోండి డిడిఆర్ త్రీ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ దగ్గర అయితే ఆపరేట్ అవుతూ ఉంటుంది అండ్ మన లాస్ట్ వచ్చేసరికి డీడిఆర్ ఫోర్ కరెంట్ ప్రెసెంట్ జనరేషన్లో మనకి డీడీఆర్ ఫోర్ అయితే వాడుతున్నాం మన ర్యామ్స్ అన్ని ఇంట్లో కూడా సో డిడిఆర్ ఫోర్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే మనకి దాని యొక్క బస్ క్లాక్ వచ్చేసరికి థౌజండ్ సిక్స్టీ సిక్స్ మెగాహాస్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ మెగాహాస్ వరకు అయితే ఉంటుంది మనం ట్రాన్స్ఫర్ రేట్ చూసుకున్నాం అనుకోండి అప్పుడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెగా వరకు అయితే మనకి ట్రాన్స్ఫర్ రేట్ అయితే ఉంటుంది అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియన్ ట్రాన్స్ఫర్ ఫర్ సెకండ్ వరకు అయితే మనకి ఇది మన డిడిఆర్ ఫోర్ ర్యామ్ అయితే ఇప్పుడైతే వర్క్ చేస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మెగాహాస్ ఎప్పుడో క్రాస్ చేసింది ఇప్పుడు మనకి ర్యామ్స్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగా వరకునైతే క్లాక్ అవుతున్నాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనం క్లాకింగ్ యూస్ చేసాం అనుకోండి మదర్ బోర్డులో ఉండే ఓవర్ క్లాకింగ్ ఫీచర్స్ యూజ్ చేసినట్లయితే మనం ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగాసాల్స్ వరకు మనం ర్యామ్ని అయితే ఓవర్క్లాక్ అయితే చేయొచ్చు కాకపోతే అన్ని ర్యామ్స్ని మనం ఓవర్క్లాక్ అయితే చేయలేం అండ్ మనం డిడిఆర్ ఫోర్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ చూసుకున్నాం అనుకోండి డిడిఆర్ ఫోర్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ మనకి వన్ పాయింట్ టూ ఓల్ట్స్ అయితే ఉంటుంది సో అలాగా మనం నెక్స్ట్ జనరేషన్స్కి కొద్ది ఆ ఆపరేటింగ్ వోల్టేజ్ అయితే తగ్గింది సో పవర్ కన్జంప్షన్ కూడా తగ్గింది ఆపరేటింగ్ వోల్టేజ్తో పాటు పవర్ కన్సంప్షన్ కూడా తగ్గింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పటికి ఇవి కొంచెం ఎక్కువ ఎఫిషియెంట్గా అయితే తయారైనాయని చెప్పాలి మనం వీటికి సంబంధించి మనకే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు ఏఎస్ఆర్ అని ఆటోమేటిక్ సెల్ఫ్ రిఫ్రెషన్ కానీ సెల్ఫ్ రిఫ్రెష్ టెంపరేచర్ ఇలా వీళ్ళు డిడిఆర్ త్రీలో కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకొచ్చారు ఇవి ఆ ర్యామ్ యొక్క టోటల్ ఇంటిగ్రిటీని మరియు టెంపరేచర్ని చెక్ చేసి దాన్ని బట్టి క్లాక్ ఫ్రీక్వెన్సీని అయితే అడ్జస్ట్ చేస్తాయంట అదే మనం డిడిఆర్ ఫోర్లో అనుకోండి డిడిఆర్ ఫోర్లో మనకి ప్యారిటీ చెక్స్ అయితే వచ్చింది అండ్ సైక్లిక్ రెడెండెన్సీ చెక్స్ కూడా వచ్చినాయి సో ఏమన్నా దీనివల్ల మనకి ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి ఆ ఎర్రర్స్ని ర్యామ్ కరెక్ట్ చేసుకునే క్యాపబిలిటీస్ అయితే మనకి డిడిఆర్ ఫోర్లో అయితే తీసుకొచ్చారు అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాగే కంప్యూటర్ సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్లో నా సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను గాయస్ నా సోషల్ మీడియాలో కూడా నన్ను ఫాలో అయితే అవ్వండి సో సైనింగ్ ఆఫ్ గాయస్ బాయ్